కావాల్సింది మిల్మేకరు ఇవి పెద్ద సైజు ఉంటే తీసుకోండి నాకు ఇక్కడైతే పెద్ద సైజు దొరకలేదు కాబట్టి చిన్నవి తీసుకుంటున్నాను దానికి కావాల్సిన మసాలా ఏందంటే ఎండు కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నాను ఈ జీడిపప్పు అండి ఒక 10 15 దాకా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ अंदर बागुनारा अंदर बागुंडा अंदर मनु उंडाली वेलकम टू माय ट्यूब चैनल मी स्वाति अप्पु मिल्मेकर करी चेयबोतुन्नानु अंडि असलु मटन कन्ना सूपर गा उंटदि टेस्ट सरेना अदि एला चेयालो चूपिंचेस्तानु वच्चेसेयंडि मिल्मेकर करी कावाल्सिंदि मिल्मेकर इवि पेद्द सैजु उंटे तीसुकोंडि नाकु इक्कडैते पेद्द सैजु दोरकलेदु काबट्टि चिन्नवि तीसुकुंटुन्नानु कानी ई कर्रीकि पेद्दवैतेने चाला बागुंटायि अन्नमाट सरेना इंका नाकु दोरकलेदंडि पेद्द सैजु काबट्टि चिन्नवि तीसुकुन्नानु इंका डीमार्ट्कि वेल्ते दोरुकुतायेमो गानी इंका अंत टाइम लेदु ఇక్కడే తీసుకున్నాను షాప్ లో దానికి కావాల్సిన మసాలా ఏందంటే ఎండు కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నాను ఈ జీడిపప్పు అండి ఒక 10 15 దాకా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఒక 10 దాకా లవంగాలు తీసుకున్నాను మూడు యాలకులు ఒక 2 ఇంచుల చెక్క దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మిక్సీకి పౌడర్ చేసుకోవాలి సరేనా మిల్ మేకర్ కి నీళ్లు పెట్టుకున్నాను నీళ్లు బాగా మసులుతనే కదా ఇప్పుడు ఈ మిల్ మేకర్ ఇందులో వేసేస్తున్నాను మసిలే వాటర్ లో వేసేయాలన్నమాట నీళ్లు బాగా మరగాలి అన్నమాట ఆ మరిగే వాటర్ లో వేసేసుకోవాలి మనం మిల్ మేకర్ ఇది ఇంతనే అంతనే ఏం లేదండి మనకి ఎంత కర్రీ కావాలో అంత చేసుకోవచ్చు అన్నమాట కానీ పెద్ద సైజ్ అయితే చాలా బాగుంటది ఇంకా పెద్దది దొరకలేదు నాకు ఇక్కడ కాబట్టి చిన్న సైజే తీసుకున్నా నేను ఈ నీళ్ళలో ఒక 2 నిమిషాలు ఇలాగా ఉడికించుకుంటే కొంచెం బాగుంటాయండి ఇదిగోండి నీళ్ళ ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఈ స్టవ్ ఆపేసి వాటర్ అంతా కూడా వడగట్టేసుకోవాలి ఇదిగోండి మిల్ మేకర్ అంతా ఇలా జలిగిండ్ల వేసేసుకున్నాం కదా కూల్ వాటర్ పోసేస్తున్నాను ఒక గ్లాసు ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం కూల్ వాటర్ పోసుకున్నామంటే బాగుంటాయి అన్నమాట పోసుకున్నాం కదా దీంట్లో నుంచి వాటర్ ఇలా పిండేసుకొని పక్కన వేసేసుకోవాలి గిన్నెలో ఇదిగోండి వాటర్ అంతా ఇలా పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇందాక చూపించాను కదా ఈ మసాలాలన్నీ కూడా వేసేసి ఒక రెండు టమాటాలు కూడా యాడ్ చేస్తాను అన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ టమాటా వేస్తే ముందే మెదగవు కాబట్టి కొబ్బరి ఇది పేస్ట్ అయ్యాక టమాటా వేస్తాను అలా అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు టమాటా కూడా వేసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసేస్తాను ఎందుకంటే ముందే టమాటా వేసుకుంటే కొబ్బరి ముక్కలు మెదగవండి కాబట్టి అవి మెదిగినాక టమాటా యాడ్ చేస్తున్నాను సరే ఒక మూడు టమాటా తీసుకున్నాను నేను ఇదిగోండి టమాటా వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను ఇదే అండి మెయిన్ మసాలా ఈ కర్రీకి సరేనా ఇదిగోండి మసాలా పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్ ఒక 4 తీసుకున్నాను ఈ సన్న ముక్కలు తరిగేసుకోవాలన్నమాట ఆనియన్ ఇలా ముక్కలు తరిగేసి చాపరకి వేసేసుకుంటున్నాను సన్న ముక్కలుగా ఇదిగోండి ఆనియన్ ఇలాగ సన్నగా తరిగేసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను అన్నమాట స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట సేమ్ మన మటన్ కర్రీ లాగా ఉంటుంది ఆయిల్ పెద్ద గరిటతో ఒక 3 గరిటలు వేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా బిర్యానీ ఒక 2 వేస్తున్నాను బిర్యానీ ఆకు ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా బిర్యానీ ఆకు వేగుతుంది కదా ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇది బాగా వేగాలి రోస్ట్ అవ్వాలి ఆనియన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు రాళ్ళు పేస్తున్నాను నేను ఉప్పు అయితే కొలతలేం ఉండవండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమే కర్రీకి సరిపడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి ఆనియన్
आने मग्गाली ఒక 2 నిమిషాలు మూత పెడుతున్నాను దీని మీద మూత మాపు పగలగొట్టాడు చూసారా ఎంత కోపంగా ప్లేట్ ఇసిరి కొట్టింది నా మీద కోపం తీర్చుకోకుండా అంతే చక్కగా ఉండండి గాజు ప్లేట్ దీని మీద చక్కగా సెట్ అయిపోయేది శుభ్రంగా అది పగలగొట్టాడు మొన్న ఏం చేద్దాం జారిపించి అది అలాగా పాప కాళ్ళ మీద పడలేదండి एटक् वीडियो चेयटे अने कामेंट्स मैद कामेंट्स वीडियो चेयर का इंक तमोचार इंका मूड रोज कुछ बिजी उ मल्ली त्री डेस्ट हेल्थ सर ले फुल फीवर अलागन बाडी पेन्स वीडियो असल तीलेकन काबटे इंकोजु इधो मोड़ आर्डर से मिलमेकर् क्री का क्यारी का इंक वसम वंतना इंक सर ले वे कदा अलगे वीडियो तसेदा मिलमेकर सैज उठने चाल बहुत क्री इंक दौरक चेस्ना अदे मिलमेकर मन की सेम मटन तिन्न फीलिंग वस्तदी चेन का बट्टी कुछ कैमा टाइप उ सरना काकते हैं वे नीलों एक्स उच्चुद्धुद्दीद रे निषा उच्चु चबी पिस्पिस इप्ड चूँ अंत पड़ पड़ आड़ना इला उ सरना ఇగోండి ఆనియన్ మగ్గుతుంది ఇప్పుడు మనం ఆల్్రెడీ మిక్సీకి వేసుకున్న మసాలా వేసేస్తున్నాను అన్నమాట ఈ మసాలా కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు వేగాలండి ఈ మసాలా ఎంత వేగితే కర్రీ అంత టేస్ట్ ఉంటది సరేనా కంపల్సరీ ఇది మాత్రం గుర్తు చేయించుకోండి మసాలా ఎంత బాగా వేగితే అంత కర్రీ అంత టేస్ట్ पच्ची वासन वनि असल बागोदु मसाला बाग रोस्ट अवाली अलागानी मार्चकंडी मार्चकुंडा दोरगा वेगालन्नमाट कानी कर्री कूडा मंची टेस्ट कलरफुल गा उंटुंदंडी चूस्तेने अब्बा नोरूरी पोवाली इयंडी मसाला कूडा वेसुकुन्नाम कदा इप्पुडु इदंता कूडा बाग वेगिपोवाली मनकि नेनु ई कर्री कावाल्सिंदी ई मसालाने వేసినాక కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేస్తాను ఒక 2 నిమిషాలు ఇదిగోండి మన మా తమ్ముడోలు వచ్చారు 3 డేస్ వాళ్ళతో బిజీగా గడిపామన్నమాట ఫాలోవర్ ఒక అమ్మాయి వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను యూట్యూబ్ కూడా పోస్ట్ చేశాను ఆ అమ్మాయి అండి చీరా జాకెట్ పెట్టి నాకు కుంకుంబర్ని వెండి తెచ్చిచ్చి ఇంకా నాకు బార్డ్స్ ఇష్టం అని చెప్పానని ఇదిగో తెచ్చిచ్చింది గిఫ్ట్ మా బాబిగాడు ఏడి ఉయ్యాల గడితే ఉయ్యాల దూరుకొని రాడు బయటికి దొంగనా కొడుకిడు బాబుగా ఒరే బాబీ बैठ दा दीन तो सरपोदी टाइम चूसरा मैं बाबूगढ़ एंत क्यूट दंगना को बाबी मरी चलीकाल कदा मरी पाप मेगा पाप बिड की कद बंग तीन बाबी मुद्दे मम्मी की बाबी वीडू बाड़ चूप्चे మా బాబిగాడు మా సాయిగాడు ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెళ్లిపోతాడా అని వెయిట్ చేస్తాడండి ఎందుకంటే వాడు స్కూల్ కి వెళ్లిపోవడ గాని 8:30 కి వెళ్లిపోతాడు వాడు 8:30 కి ఇంకా డోర్లన్నీ క్లోజ్ చేసేస్తాను క్లోజ్ చేసి దీని ఫ్రీగా ఇంట్లో వదిలేస్తాను ఆ వదిలేయడం కోసమో వాడు ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెళ్తాడా అని అప్పుడుదాకా అరుస్తాడు వదలమని వాడు వాడు వెళ్లిపోవడం చాలు వదిలేస్తాను స్కూల్ కి వెళ్ళాక అసలు బలే హ్యాపీ అనిపిస్తది ఇది కొంచెం ఓపెన్ అవ్వండి ఆ ఇప్పుడు తీసాను కదా నేను అప్పుడు వస్తాను చూడండి ఓపెన్ చేసి చాలు దొంగనా కొడుకు బయట వెళ్లిపోదామా కానీ మనకి అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా ఇలాంటివి చూస్తే మైండ్ రిలాక్స్ అవుతదండి నాకైతే అసలు చాలా ఇష్టం ఇట్లా గడపడం అసలు ఇంకా పేరు తెచ్చుకోవాలి బట్ ఏందంటే రెండు తెస్తే అలవాటు పడవు ఒకటి తెచ్చుకుంటేనే ఫస్ట్ మనకి అలవాటు పడతాయి మనకి అలవాటు పడ్డ ఒక నెలకి రెండు నెలకి ఇంకోటి తెచ్చుకుంటే దానికి జోడి రెండు అలవాటు పడతాయి అన్నమాట ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఫస్ట్ సింగిల్ గానే తెచ్చుకోండి సరేనా వచ్చి 4 మంత్స్ బేబీ అండి ఇది మనకి ఒక 2 మంత్స్ కి బాగా అలవాటు పడింది అనుకో దీనికి ఇంకో జోడి తెచ్చేసుకున్నామంటే హ్యాపీగా రెండు ఉంటాయి అన్నమాట ఫస్ట్ పెంచుకునే వాళ్ళు ఒకటే తెచ్చుకోవాలి ఎందుకంటే మనకి అలవాటు పడాలి మనకి అలవాటు పడినాక ఇంకోటి తెచ్చుకుంటే బల్లే యాక్టివ్నెస్ అండి దొంగనా కడుగు బోల్ అసలు ఉండదు ఆ చూడు ఎంత అల్లరి చూడు ఎక్కడెక్కడ గ్యాప్ ఉందా వెళ్ళిపోదామా ఎట్లా చూసాం చూసారా బాబీ బాబిగా బాబీ ఎచ్చడి ఎన్ని సర్కస్లు చేస్తుందో మా బాబిగాడితో అలాగా టైం జరిగిపోతుంది అన్నమాట ఇంకో వాడితో పెట్టుకున్నాను అనుకో ఈ కూర కూడా మాడిపోతుంది అప్పటికే లైట్గా అడుగంటుంది ఇది నాస్టిక్ కాబట్టి ఎక్కువ మాడదు
మనం వేసుకున్న ఆయిల్ చూసారా సెపరేట్ అవుతుంది ఇలాగా వేగాలన్నమాట మసాలా సరేనా ఇంకా మగ్గాలి మసాలా ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుందాము ఎందుకంటే ఈ మసాలా వేగే దాంట్లోనే కర్రీ అంత టేస్ట్ బాగుంటదండి ఇదిగోండి మసాలా అంత బాగా ఎంత రోస్ట్ అయిందో చూసారా మనం వేసుకున్న ఆయిల్ అంత కూడా తేలిపోయింది ఇప్పుడు కారము కారం కూడా ఎవరు ఎంత తింటారో అంతే రెండు స్పూన్లు వేసానండి నేను కారము ఇదిగోండి కారం వేసుకున్నాం కదా రెండు స్పూన్లు ఒక పెద్ద స్పూన్ ధనియా పౌడర్ అన్నమాట ఇదిగోండి కారము ధనియా పౌడర్ వేసుకున్నాం కదా ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి మసాలాలో ఇదే మసాలాలో మనము గుత్తి వంకాయలు కూడా వేసుకోవచ్చండి బాగుంటది అది కూడా ఈ మిల్ మేకర్స్తో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనం టిక్ టాక్ ఉన్నప్పుడైతే మిల్ మేకర్ కబాబ్ పెట్టాను అదే ఓఏమో ఎన్ని మిలియన్స్ పోయిందో అదైతే చేయాలి కానీ ఆడ ఓపుకోవట్లేదు టైం ఉండట్లేదు ఇదిగోండి తగినన్ని వాటర్ పోస్తున్నాను నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను నీళ్ళగా ఉన్నా బాగోదు మరి ముద్దగా ఉన్నా బాగోదు కొంచెం లిక్విడ్ గ్రేవీలాగా ఉండాలన్నమాట మనం సేమ్ మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో అట్లే ఇదిగోండి తగినన్ని వాటర్ పోసుకున్నాం కదా ఈ గ్రేవీ ఒక రెండు నిమిషాలు ఉడకాలన్నమాట ఈ మిల్ మేకర్తో కూడా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి మిల్ మేకర్ కబాబు మిల్ మేకర్ గోంగూర చాలా బాగుంటుంది టేస్ట్ మిల్ మేకర్ గోంగూర కూడా ఒకసారి పెట్టినట్టు ఐడియా ఉంది నా ఛానల్కి వెళ్ళి చూడండి సరేనా మిల్ మేకర్ గోంగూర కూడా చాలా బాగుంటుంది మనం మటన్ గోంగూర వండుకున్నట్టే అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ మా సాయిగాడికి అయితే ఈ కర్రీ అయితే చాలా ఇష్టం ఈరోజు ఏ వంట వద్దులే రైస్ పెట్టేసుకొని రాత్రి కర్రీ ఉంది కొంచెం అది చేసుకొని పప్పు ఏదన్నా తెచ్చేసుకుందాం బయట నుంచి 20 రూపీస్ అనుకున్నా మార్నింగ్ నుంచి ఆర్డర్ వేసేసి వెళ్ళాను నాకు కంపల్సరీ ఈరోజు ఆ కర్రీ కావాలని ఇంకా పొద్దుట్లేసి అన్ని ఎన్ని షాపులు తిరిగానండి బాబు మిల్ మేకర్ కోసం పెద్ద సైజు ఎక్కడా దొరకలేదు ఇదిగోండి గ్రేవీ అంతా కూడా ఇలా ఉడుకుతుంది కదా అసలు మిల్ మేకర్ ఏకినే స్మెల్ అయితే అదిరిపోతుంది మసాలా ఇప్పుడు మిల్ మేకర్ వేసేసుకోవాలి దీంట్లో ఈ గ్రేవీలో ఇదిగోండి మిల్ మేకర్ వేసేసుకుంటున్నాను మిల్ మేకర్ వేసేసుకున్నాం కదా ఒకసారి ఇలా కలిపేసుకొని మంట మీడియంలో పెట్టుకొని మూత పెట్టేద్దాము మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది అన్నమాట ఇదిగోండి అంతా కలుపుకున్నాం కదా ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి కర్రీ ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను లైట్గా ఫ్లేవర్ కోసమే ఒక 1/2 స్పూన్ అనుకోండి ఇదిగోండి ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకున్నాం కదా ఒక 1/2 స్పూన్ దాకా మటన్ మసాలా రెడీమేడే అది కొంచెం వేస్తున్నాను ఫ్లేవర్ కోసం అన్నమాట సేమ్ ఇంకా మనకి మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం వేసుకున్న ఆయిల్ కూడా చూసారా ఎలా తేలుతుందో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇది రోటీస్కి వేడివేడి అన్నానికి చపాతీకి అన్నిటికి భలే సెట్ అవుతుందండి కర్రీ సేమ్ ఇంకా మనకి మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎవరైనా నాన్ వెజ్ తిన్నోళ్ళు ఇలాగా మిల్ మేకర్ కూడా ఇలాగ చేసుకుని తినొచ్చు అన్నమాట ఓకేనా అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను ఈ స్టవ్ ఆపేసాం కదండి ఇంకొక 2 నిమిషాలు పోతే మనం వేసుకున్న ఆయిల్ పూర్తిగా తేలిపోయి కర్రీ అసలు చూడడానికి కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది అండి మా బాబు గారిని వదిలిపెట్టాము ఇంట్లో చూసారండి ఇంకా ఫ్రీగా తిరుగుద్ది అనమాట సాయంత్రం మా సాయగాడు వచ్చేదాకా సాయంత్రం 4:30కి వస్తాడు వాడు ఇంకా అప్పుడు దాకా వీడు రాజ్యం ఇంట్లో బాబీ ఏ బాబీ బాబీగా జూమ్ చేయి దొంగనా కొడుకు చూడు ఇట్టి ఇట్టిట తల చూడు ఎలా తిప్పుతున్నాడు రే బాబీగా బాబీ దా చూడండి చూడండి వాడిదే రాజ్యం ఇంక ఇల్లంతా రాజ్యం వాడిదే ఫ్యాన్ ఒకటి దొరికింది బాగా ఆ తొంగి చూడు చూడు ఎలా చూస్తుందా బాబీ బాబీగా దా దా దీనికేమో యాపిల్లు ఈ ఇది వస్తాయి కదండి సన్ఫ్లవర్ సీడ్స్ వస్తాయి కదా అవి కొర్రలు జామకాయ బీన్స్ అన్నీ ఫుడ్ అన్నమాట ఇంకే
రే బాబిగా నీ గురించే చెప్తున్నాను రైట్. ఇదిగోండి కర్రీ చూడడానికి చూసారా అసలు ఎలా ఉందో, సేమ్ మటన్ కర్రీ లాగా ఉంటుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఆయన శేఖర్ అన్న తిరుపతిలో చూపించా ఒకసారి, పాపం చచ్చి అక్కడ ఉన్నాడు కానీ పాపం. తిరుపతిలో మా ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఒకళ్ళు ఉండేవాళ్ళండి, ఒకసారి ఇలాగే గోంగూరను మిల్మేకర్ చేసి ఇచ్చారనమాట వాళ్ళకి. పాప అన్న ఏమనుకున్నాడు మటన్ కర్రీ ఏమనుకొని, అబ్బా స్వాతమ్మ చూడు ఎముకు లేకుండా మటన్ వేసి ఇచ్చింది అనుకున్నాడు పాప తిని. నేను తెల్లారి అది మిల్మేకర్ అన్న అని చెప్పే వరకు తెలియలేదు పాపం. పాప చచ్చిపోయాడు ఆయన, పాప చచ్చి అక్కడ ఉన్నాడు కానీ నిజంగా ఈ కర్రీ చేస్తుంటే ఆయన గుర్తుకొచ్చాడు నాకు. ఇదిగోండి కర్రీ అసలు చూడడం చూసారా ఎలా ఉందో, ఇది వేడి వేడి చపాతీకి రైస్కి అబ్బా ఇంకా చెప్పక్కర్లేదు అసలు మాటల్లో. ఓకే అండి చూసారు కదా ఇవాళ రెసిపీ మిల్మేకర్ కర్రీ అనమాట, సేమ్ మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కంపల్సరీ ఇలా ట్రై చేయండి, మీకు దొరికితే పెద్దవే తీసుకోండి, ఇలా చిన్నవి కాకుండా పెద్దవే ఇంకా బాగుంటుంది అసలు. సరేనా కంపల్సరీ ఇలా ట్రై చేయండి, నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ కొట్టండి. ఇలాంటివి సింపుల్గా అయిపోయే వెరైటీస్తో మీ ముందుంటా మీ స్వాతి అప్పు. బాయ్ ఫ్రెండ్స్.